వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. వెల్, మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నిన్న వీడియో అంత బాగోపోయినా మీకు అది నచ్చి మీ కామెంట్స్ కూడా నన్ను ఏమంటారు ఇంకా బాగా చేసేలా చేసాయి. వెల్, ఇవాళ థర్స్డే పూజది మాత్రమే క్లిప్పింగ్ యాడ్ చేశాను. ఇవాళ స్పెషల్ ఏంటి అంటే షష్ఠి అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. యాక్చువల్గా నేను ఒక పడగది తీసుకున్నానన్నమాట వెండిది, దాంతోనే అభిషేకం చేసి మళ్ళీ దాన్ని దాచేసుకుంటూ ఉంటాము. అది ఈ మధ్య చేసుకోవట్లేదు పూజ. మా హస్బెండ్ తొందరగా వర్క్కి వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కసారి, లైక్ ఇవాళ తొందరగా వెళ్ళినట్టు షష్ఠి ఉన్న రోజే మాకు కుదరట్లేదు. సో ఇంకా మేబీ అనుగ్రహం ఇంకా స్వామి ఇది ఇవ్వలేదేమో అని అనుకుంటున్నా. బిల్లగన్నేరు పూలు ఇష్టం అని అది కోసుకొచ్చి పెట్టాను. అండ్ పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మీకు నిన్న మేము బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏం చేసాము అరౌండ్ 10:30 అన్నది షేర్ చేస్తూ నిన్నటి వ్లాగ్ కొంచెం షేర్ చేస్తాను. ఇక్కడైతే నిన్న ఆల్బెండజాల్ అని ఎవరికి తెలుసు, చిన్నపిల్లల మదర్స్ ఉంటే అది పెద్దవాళ్ళు కూడా వేసుకుంటారంట. కడుపులో మనకి వామ్స్ ఉంటాయి కదా అవి, అంటే ఇప్పుడు ప్రణవికి వామ్స్ ఉన్నాయని కాదు, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి నేను చిన్నప్పుడు వేసేదాన్ని. హైదరాబాద్ వచ్చాక ఒక్కసారి వేసా అంతే, మళ్ళీ వేయలేదు. ఈ మధ్య ఐస్ క్రీమ్లు ఈ పేస్ట్రీలు ఎక్కువ తినేస్తుంది కదా బర్త్డే వంక పెట్టి, అందుకని చెప్పి గుర్తుపెట్టుకుని తీసుకొచ్చాను. 18 రూపీస్ ఉంటుంది అంతే అండి. ఇది ఒక చిన్న బాటిల్. వాళ్ళు చెప్తారు పిల్లలకా పెద్దలకా అని అడుగుతారు. పిల్లలకంటే పిల్లల రిలేటెడ్ ఎంత డోస్ ఇవ్వాలో అన్ని ఎంఎల్దే ఇస్తారు. అది ఒక్కసారి రాత్రిపూట తాగించేసి పడుకోబెట్టేయాలి మీ పిల్లల్ని. ఇన్కేస్ పురుగులు ఉంటే 2 వీక్స్కి ఒకసారి వేస్తారు. అది మీ డాక్టర్ని మీరు కన్సల్ట్ చేసి మాత్రమే చేయండి. ఇక్కడైతే ఫ్రూట్స్కి వెళ్దామండి. ఫ్రూట్స్కి వెళ్తే బయట గ్రీన్ యాపిల్ చూసి నాకు గ్రీన్ యాపిల్ కావాలి, గ్రీన్ యాపిల్ హెల్దీ అని తెప్పించింది నాతో. ఐ మీన్ టు సే బ్యాగ్లో వేసేసింది అదే మోసంబీని. అది మోసంబి ఒలిచేదాకా ప్రాణం తీసింది. ఒలిచాక ఒక్కటి తిని సవర్గా ఉన్నాయి నాకు వద్దు అంది. అసలు అవి చాలా స్వీట్గా ఉన్నాయి, సవర్గా ఏం లేదు. గ్రీన్ యాపిల్ కట్, రెడ్ యాపిల్ నేను కొంటుంటే గ్రీన్ యాపిల్ అందా, గ్రీన్ యాపిల్ కట్ చేయమంది. పిచ్చెక్కించింది అనుకోండి, గ్రీన్ యాపిల్ కట్ చేస్తే నాకు గ్రీన్ యాపిల్ వద్దు రెడ్ యాపిల్ కావాలంటుంది. మొత్తానికి ఏ యాపిల్ తినకుండా కోయించింది అన్నీ అంతే. ఈ మోసంబి కూడా నేను తిన్నాను శుభ్రంగా. నిన్న నా లంచ్ అంతా దానికి కట్ చేసిన యాపిల్స్ను మోసంబీలే నేను తిన్నానండి. ఫన్నీగా ఉంటుంది ఒక్కొక్క రోజు. ఈసారి నిన్ను నేను ఎక్కడికి తీసుకెళ్ళాను ప్రణవ్య అంటే, వెళ్దాం ఫ్రూట్స్ హెల్దీ అని చెప్తుంది మళ్ళీ నాకు. నేను ఒక క్లిప్ యాడ్ చేస్తానండి. యూజువల్గా స్కూల్లో తనకి ఫనెటిక్స్ సౌండ్స్తో ఆల్ఫాబెట్స్ చెప్పమని నేర్పిస్తారు కదా, తర్వాత మాకు పేరెంట్స్కి అసైన్మెంట్ ఏమి ఇస్తారంటే మీరు కొంచెం అవి ఇంట్లో చెప్పించి క్లిప్స్ ర్యాండమ్గా ఒక 10 ఆల్ఫాబెట్స్ చెప్పించండి అన్నారు. నంబర్స్ బిఫోర్ నంబర్ ఆఫ్టర్ నంబర్ చెప్పారు, కానీ దీనికి నేను ఇంట్లో ఏమో రిమోట్ మీద నేర్పించాను, తర్వాత స్టెప్స్ మీద నేర్పించాను. ఒకరోజు మళ్ళీ మెసేజ్ చేశారనమాట ఫాలోయింగ్ డే, మీరు కొంచెం స్టేర్ కేస్ ఏదైనా ఉంటే బిఫోర్ ఆఫ్టర్ నంబర్స్ చేయించండి అని. సో మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఉండి స్కూల్ జాయిన్ చేయకపోతే ఈ క్లిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుని చూపిస్తున్నానండి, చూడండి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు. లర్న్ చేసేటప్పుడు ఫన్ ఉండాలి, అప్పుడే వాళ్ళు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. Duck, duck, duck. He says,
elephant. Fire truck. అన్నమాట ఒక 10 డేస్ అయిందేమో ఈ 2 వీక్స్ ఈ క్లిప్స్ తీసినేను అవసరం పడలేదు కదా ఎక్కడ యాడ్ చేయాలో తెలియలేదు నాకు అందుకని షేర్ చేయలేదు ఇక్కడ బాండి ఎప్పుడు కూడా స్టవ్ మీద పెట్టి ఆయిల్ పోస్తే ఎక్కువ నూనె పీలుస్తుంది ఇలా కింద పెట్టి చేస్తే తక్కువ నూనె పీలుస్తుంది అంటారు నాకు గుర్తున్నప్పుడల్లా చేస్తూ ఉంటా గుర్తు లేనప్పుడు వదిలేస్తా అనిపిస్తుంది మూడ్ కానీ హెల్త్ వైజ్ కానీ నాని డ్యామేజ్ అయిన పార్ట్ రికవర్ అవుతున్నట్టుంది వైటమిన్ డి తీసుకోవడంలో కొంచెం స్టెప్స్ దిగుతున్నప్పుడు ఆ పెయిన్ అంతా కూడా ఎక్కువ రావట్లేదు సో ఇప్పుడైతే 3 కప్స్ శనగపిండి తీసుకున్నా దానికి 1.5 కప్ బియ్యం పిండి యాడ్ చేసుకున్నా కప్ సైజ్ ఏంటనుకుంటున్నారా నా బాటిల్కున్న మూతనే ఇక్కడైతే వామ్ పొడి యాడ్ చేశాను నేను వామ్ అనుకోండి మనకి ఆయిల్లో ఎట్లా అయినా పడి ఆయిల్ అంతా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అడుక్కి తేరుకొని ఇక్కడైతే కొంచెం నువ్వులు యాడ్ చేశాను కాల్షియం కదండి ఇప్పుడు అవసరం 30+ ఉమెన్ మీరు ఖచ్చితంగా కాల్షియం రిచ్ ఫుడ్స్ తినండి నాకు డాక్టర్ అయితే రాగి జావా ఎక్కువ తీసుకోమని చెప్పడం జరిగింది సో నా నీ స్టోరీ తర్వాత చెప్తాలేండి విస్కించను రెసిపీ చూసేయండి ఉప్పు పింక్ హిమాలయన్ సాల్ట్ ఉంటే అదే వేసేసా కారం సో ఇప్పుడైతే మనము ఏ ప్లేట్లో వేద్దాం అన్నది ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్ అయితే పిండి మిక్స్ చేసుకుంటున్నాను వాటర్తో ఇది కొంచెం బాగా కలుపుకొని ఇందులో కాచుకున్న ఆయిల్ యాడ్ చేయాలి ఫస్ట్ మీరు నెయ్యి బటర్ అన్నీ ఎలా ఇష్టమైతే మీ ఇంట్లో అలవాటు అలా చేయండి బట్ మాకు నూనె కాచింది వేయడమే అలవాటు జంతికలకి గవ్వలకి మాత్రం నేను నెయ్యి వేస్తాను అప్పుడు చాలా గుల్లగా చాలా బాగా వస్తాయి ఇంకో 2 డేస్లో చేస్తాను మీకు షేర్ చేస్తాను అది కూడా నేను కొంచెం 2 గరిటలు ఆయిల్ వేసి దాన్ని చక్కగా ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకోండి ఎందుకంటే కారం కానీ ఆయిల్ కానీ మండుతుంది మనకి ఆయిల్ ఏంటంటే వేడిది కదా కాలుతుందని చెప్పి నేను ఫస్ట్ మిక్స్ చేశాను సో ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకొని మనం చక్కగా దీన్ని జంతికలకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి ఒకవేళ కొంచెం లూజ్ అయిందనుకోండి టెన్షన్ పడక్కర్లేదు పైనుంచి పొడి పిండి యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏది కూడా ఏమంటారు మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ఫుల్గా రావాలని ఏమీ ఉండదు స్లోగా వస్తుంది అండ్ మీ దగ్గర ఈ మోడల్ది జంతికల్ది ప్రెస్ చేసేది ఉంటే మాత్రం వేసేటప్పుడు లో ఫ్లేమ్కి షిఫ్ట్ చేసి వేసుకోండి నేను ఇలా వేస్తూ ఏం చేస్తానంటే ఉఫ్ అని ఊదుతూ ఉంటా ఆ పొగ తగ్గలకుండా నా చేతికి నాకు చేసిన ప్రతిసారి సైడ్స్ అన్నీ సాయంత్రం అంతా మండుతూ ఉంటుంది మాయిశ్చరైజరో హ్యాండ్ క్రీమో పెట్టేదాకా ఎందుకంటే సెగ తగులుతుంది కదా అందుకని నేనేమో ఇలా 2 హ్యాండ్స్తో ట్రెడిషనల్గా పాతకాలది నేను ప్రెస్ చేయలేను నాకు అంత షోల్డర్ స్టామినా లేక సో మొత్తానికైతే ఇలా చక్కగా మనం 2 వైపులా తిప్పి కాల్చుకోవడమే మర్చిపోయాను ఈ కారపూస అంటారు కదా ఆ హోల్స్ది తీసుకున్నాను అన్నమాట మీరు ఆయిల్లో చూస్తున్నారా ఎక్కడైనా వాము కానీ నువ్వులు కానీ దిగాయా వాము పొడేయడం వల్ల మనకు అది ప్లస్ నువ్వులు పిండికి అతుక్కునే ఉంటాయి కదండి కాబట్టి జారవు నీట్గా చక్కగా ఉంటుంది సో చాలా ఈజీ ఒక 1/2 అవర్ పట్టింది నాకు మొత్తం అది ఒక 1 కిలో పిండి అనుకోండి 1 కిలో పిండి నాకు 6 పెద్దవి ఇలాంటివి వచ్చాయన్నమాట సో 2 డబ్బాల నిండా సరిపోయే హ్యాపీగా ఒక 10 డేస్ ఈజీగా మా ఇంట్లో స్నాక్స్ బాధ లేదు ప్రణవ్య ఎటొచ్చి తిన్నా కూడా ఇప్పుడు దాంతో బాధ ఏంటంటే రెగ్యులర్గా ఈరోజు తింది కదా అంటే నెక్స్ట్ డే అది తిందు సో ఇంకా తన ఇష్టం ఇంకేం చేస్తాం చెప్పండి ఇక్కడైతే
నెక్స్ట్ది కూడా వేసి చూపిస్తున్నాను. ఈసారి చాలా పెద్దది వేస్తాను. ఫస్ట్ది చిన్నది వేసాను కదా, ఆయిల్లో సరిపోయేంత వేసుకుని మనం దాన్ని నీట్గా కాలనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెడితే మాడుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దగ్గరే ఉండి చేయండి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం వాళ్ళని ఎవరికైనా ఇచ్చి కూర్చోపెట్టడమో, వాళ్ళకి ఏదైనా యాక్టివిటీ ఇచ్చి కూర్చోపెట్టడమో చేయండి, బికాజ్ స్టవ్ చాలా చాలా రిస్క్ ఇలాంటి పెద్ద పనులు చేసుకునేటప్పుడు. అంతే, సో ఈజీగా ఫాస్ట్గా అయిపోతాయి. దీన్ని ఏమని పిలుద్దాం మనం, శనగపిండి చక్రాలు, శనగపిండి జంతికలు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఒక స్నాక్స్ సేవరీ అయితే రెడీ అయిపోయింది మనకి. మంచిగా క్రిస్పీగా అండ్ లైట్గా, ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోలేదు, లైట్గా కూడా ఉంది. తింటే ట్రై చేయండి మీరు కూడా. శనగపిండిలో ప్రోటీనేనండి మనకి ఉండేది, అది చిక్ పీ ఫ్లారే కదా. సో మనం బియ్యం పిండి ఎక్కువ యాడ్ చేయలేదు, కొంచెమే యాడ్ చేసాం కాబట్టి పర్వాలేదు, అప్పుడప్పుడు తినచ్చు. రెసిపీ ట్రై చేయండి, నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.